పాపం పుణ్యం ఎట్లా గ్రహిస్తున్నామో మనము చేసినటువంటి ఈ నిత్య కర్మ చేత వాళ్లకు పుణ్యలోకాలు లభిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం, మన తాతలు చేసినటువంటి దానం కానీ పూజ కానీ వ్రతం కానీ మన తండ్రులు చేయరు. కొన్ని వాళ్ళు చేసినట్టుగా మనం చిన్నప్పుడు వాళ్ళ వెంబడి చేయి పట్టుకొని గుడికి వెళ్ళేది. మన పిల్లలు ఏమన్నా రమ్మనండి, ఒక సినిమాకి రమ్మనండి వస్తారు, లేదా ఇంకొక దగ్గరికి రమ్మనండి వస్తారు. అంటే ఆ సంస్కారం అనేది మనమే చిన్నప్పటి నుంచి నేర్పగలిగితే, వాళ్ళు కూడా వంద వింటారు, 90 గుర్తుంటాయి, కనీసం 10 గుర్తేసుకుంటారు. ఒకటి మాత్రం నిజం, ఇవాళ రేపటి పిల్లగాళ్ళకి ప్రతి విషయము తెలుసు. తల్లిదండ్రులు పక్కన ఉన్నప్పుడు ఒక్కటి కూడా చేయరు. వాళ్ళు పక్కకు లేకపోతేనే వాళ్ళకు బాధ్యత తెలిసి భయము పుట్టి దేవాలయానికో దానమో ధర్మమో యజ్ఞమో తప్పకుండా తెస్తారు. కాక ఏది కాకపోతే వాళ్ళు సంపాదించుకునే ఉద్యోగం కోసం కావచ్చు, వాళ్ళు చదువుకునే చదువు కోసం కావచ్చు, ఏదో ఒకదానికి వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటారయ్యా. అట్లా దీపము నేల మీద పెడితే 7 జన్మల దాకా అంధత్వం లభిస్తుంది. ఏ ఆచ్ఛాదన లేని స్థలం పైన కింద ఆకు కానీ తమలపాకు కాకుండా వేరే ఒక పత్రము కానీ వస్త్రము కానీ పాత్ర కానీ పెట్టకుండా శంఖాన్ని భూమి పైన పెడితే జన్మ జన్మాంతరము కుష్ఠరోగం వచ్చి బాధపడతాడయ్యా. అలాగే ముత్యం మాణిక్యం రత్నం బంగారం మణులు ఇవన్నీ నేల మీద ఉంచకూడదు. అట్లా ఉంచితే కనుక 10 జన్మల వరకు అందులో ఉంటారు. శివమూర్తిని శివలింగాన్ని వేస్తే కనుక వట్టి నేల మీద ఉంచిన వాళ్లకు మన్వంతరాల వరకు క్రమభిక్షకులు అవుతారు. యంత్రాలను పుష్పాలను తులసి దళాలను నేల మీద ఉంచవద్దయ్యా, ఉంచితే నరకానికి పోతారు. జపమాల కర్పూరము గోరోజనము గంధపు చెక్క రుద్రాక్ష దర్భలు పుస్తకము యజ్ఞోపవీతం అవన్నీ భూమి పైన పెడితే కనుక నరక హేతువులు అవుతాయి. యజ్ఞం చేసేటువంటి యొక్క ఆవు పాలను ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళకి 7 జన్మలకు నరకంలోనే ఉంటాడు. భూకంపం వచ్చిన రోజున గ్రహణం నాడున భూమిని ఎవరైతే తవ్వుతారో, తవ్వమని ప్రేరేపిస్తారో వాళ్ళు అంగవికలుడి పుట్టిన ఇల్లు కనుక ఇది కశ్యపుడి యొక్క సొత్తు. కాబట్టి ఆ భూమికి ఇంకొక పేరు ఏముందంటే కాశ్యపి అనే పేరు ఉంది. ఇట్లా స్థిరంగా చరాచర జీవజలాన్ని భరిస్తుందయ్యా. అనంతకాలంగా విశ్వంభరగా పృథుకన్య కాబట్టి పృథివీ అయింది, పృథు రూపంలో ఉంటుంది కనుక ఆ పేరు నిలబడిపోయింది కనుక నారద మహర్షి నారాయణ మహర్షి పృథివీ వృత్తాంతాన్ని మనోహరంగా వినిపించి ధన్యుణ్ణి చేసినారు. భారత భూమికి అవతరించింది కనుక అటువంటి యొక్క విష్ణుపది అయిన పరమ భావన అయిన ఎలా ఎప్పుడు అవతరించిందో ఆ క్రమమంతా తెలుపమని ప్రార్థన చేసినాడు నారాయణుడు. నారద భగవానుడు నారాయణ మూర్తిని వెంటనే చెప్తూ ఉన్నాడు నారాయణుడు, గంగను చూడాలన్నా, గంగలో ఒక మునుక వెయ్యాలన్నా ఈ 6 ఏవైతే ఉన్నాయో ఈ 6 చేయడానికి కేవలము పరమశివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహము కలిగిన నాడే ఇవన్నీ మనగర్భమయ్య. సూర్యవంశంలో సగరుడు అనేటువంటి ఒక మహారాజు దాదాపు ఇది అన్ని పురాణాలలో వస్తుంది, కానీ గంగావతరణ దేవి భాగవతంలో ఒక మలుపు ఉంటుంది. సగరుడు అనేటువంటి ఒక మహారాజు వైదర్భి శైభ్య అనేటువంటి ఒక ఇద్దరు భార్యలు ఆయనలు. శైభ్యకు అసమంజసుడు అనే కుమారుడు జన్మించినాడు. వైదర్భి సంతానం కోసం పరమశివుణ్ణి ఆరాధన చేస్తే ఆ గర్భము నుంచి ఒక మాంసము ముద్ద బయటపరిచింది. పిండము రాకుండా కేవలం మాంసం ముద్ద వస్తే ఆ వైద్య సంతానం కోసం శివుణ్ణి పరధ్యానం చేస్తే ధ్యానం చేస్తే సంతానం కలగాలి, కానీ మాంసం ముద్ద వచ్చిందని చెప్పి మళ్ళీ శివుణ్ణి ప్రార్థన చేస్తే బ్రాహ్మణ రూపంలో శివుడు వచ్చి ఆ పిండమును 60,000 తునకలు చేసినాడట. చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణం పోసినాడు వాళ్ళకి. వాళ్లే మహాబల పరాక్రమ సంపన్నులై భీష్మ మార్తాండులై ప్రజ్వలిల్లుతున్నారయ్యా. ఒకసారి వీళ్ళు అశ్వమేధ యాగం చేసినారు. అశ్వమేధ యాగము చేసి ఆ అశ్వాన్ని విడిచిపెడితే ఆ అశ్వము వెళ్ళి కపిల మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర చేరుకుంది.
అభిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ఎవరో ఒక శిష్యులు దాన్ని ఆ ఆశ్రమంలో ఉండేటువంటి ఒక గుంజకు దాన్ని కట్టివేస్తున్నారు. ఈ విషయం ఈ 60,000 మంది సగరులకు తెలిసింది. అక్కడికి వచ్చి ఈ కపిల భగవానుడే ఇదంతా చేసినాడు కనుక ఈయనను మనం ఉంచకూడదని ఆయన యొక్క ఆశ్రమంలో కనిపించిన ప్రతి ఒక్కరిని చంపడం ప్రారంభం చేసినారు. చేస్తే ఆ హాహాకారాలు విని కపిల మహర్షి వాళ్ళందరికీ శాపమిస్తే పాతాళ లోకంలో మీరు భస్మమైపోదురుగాక అని చెప్తే ఆ 60,000 మంది ఒకేసారి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇంతమంది చనిపోయిన తర్వాత కేవలము ఏదో తటాకంలోయో బాపీలో కాకుండా ఆకాశంలో ఉండేటువంటి ఒక గంగను తీసుకొని వచ్చి ఆ గంగా ప్రవాహము కనుక ఈ బూడిద పైన పడితే తప్ప వీళ్ళకి మోక్షం అనేది ఉండదని చెప్తాడు. చెప్పిన తర్వాత పాపం ఆ అసమంజసుడు గంగాదేవి కోసం లక్షల సంవత్సరాలు తపస్సు చేసినాడు కానీ గంగాదేవి ప్రత్యక్షం అవ్వలేదు. ఆయన కాలగర్భంలో కలిసిపోయినాడు. అతడికి అంశుమంతుడు అనేటువంటి ఒక కొడుకు కూడా జన్మించినాడు. ఆయన కూడా అదే విధంగా తపస్సు చేస్తే లక్షల సంవత్సరాలు తపస్సు ఆయన చేసినా కూడా గంగాదేవి ప్రత్యక్షం అవ్వలేదు. దాని తర్వాత అతని పుత్రుడే భగీరథుడుగా జన్మించి శ్రీకృష్ణుని యొక్క అనుజ్ఞ చేత సాక్షాత్తు శ్రీకృష్ణుని ప్రసన్నము చేసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చి రెండు భుజాలతో మురళిని ధరించినటువంటి ఒక కిశోరుడిగా దర్శనమిచ్చినాడు. ఆ దర్శనమిచ్చినటువంటి ఒక సమయంలో బ్రహ్మను బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చేసరికి ఇద్దరికి మోకాళ్ళ పైన సాష్టాంగ నమస్కారం చేసి సగరుల పుత్రులను మా యొక్క వంశంలో ఉండే 60,000 మంది సగరులను తరింపజేయమని ప్రార్థన చేసినాడు భగీరథుడు. ఇది మనం విన్న కథ కాదు, శివపురాణంలో ఇంకోలాగా ఉంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గంగాదేవిని ఆజ్ఞాపిస్తాడు, హే గంగా నీకెట్లాగూ సరస్వతి శాపం ఉంది కనుక నీవు వెంటనే బయలుదేరి భూలోకాల్లో అవతరించు, సగర పుత్రుని ఉద్ధరించు, ఇది నా యొక్క ఆజ్ఞ అని చెప్పాడు. ఆ నీరు సాకిన గాలి సాకిన ఆ నీరు పైన ఉండేటువంటి ఒక గాలి సాకినా కూడా అందరూ పరిపూర్ణులు అవుతారమ్మా, కోటి జన్మలలో చేసినటువంటి ఒక పాపాలన్నీ నశిస్తాయి, నా రూపాలు పొంది వాళ్ళు ఎవరైతే స్నానం చేస్తారో లేదా ఆ నీళ్ల పైన వచ్చినటువంటి ఒక గాలిని పీలుస్తారో వాళ్ళకి కోటి జన్మల పుణ్యంతో పాటు నా నివాసంలో ఉండేటువంటి ఒక వరాన్ని నేను ఇస్తున్నాను. ఒక రోకలి బండను నీళ్లలో వేస్తే ముసలం రోకలి బండను నీళ్లలో ముంచి పైకి లేపితే ఎంత దానికి ఉండేటువంటి ఒక మలినం పోతుందో ఎటువంటి పదార్థాలు గంగా స్నానం చేసినప్పుడు వాడకుండా ఆ ముసలాన్ని ఎట్లాగైతే ఉంచుతామో మనం కూడా అట్లాగే మునక వేసి రావాలట. దాన్ని మౌసల స్నానం అంటారు. ఆ మౌసల స్నానం చేస్తే బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా పోతాయమ్మా. పుణ్యస్నానానికి ఎంత బలమో అది చెప్పడం అనేది వీలు కాదు. సూర్య సంక్రమణ నాడు కానీ లేదా గ్రహణం నాడు కానీ అమావాస్య నాడు కానీ దక్షిణాయన ఉత్తరాయన పుణ్యాది కాలంలో చేస్తే మామూలు రోజులో చేసిన దానికంటే ద్విగుణమైన పుణ్యం రెట్టింపుల పుణ్యం చేకూరుతుంది. ఉత్తరాయన పుణ్యకాలంలో స్నానం చేస్తే 10 రెట్ల పుణ్యం, చాతుర్మాస్య దీక్షలో చేస్తే ఒక రకమైన పుణ్యం, పుణ్యం పుణ్యమైన నాడు అయితే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందయ్యా. ఆ పుణ్యం అక్షయ పుణ్యం, అనంతమైన పుణ్యం, దానికి ఇంతానే లెక్క పెట్టడానికి అవకాశం లేదు. అదే ఉగాది రోజున మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున భీష్ముడు అవతరించిన అష్టమి రోజున అశోక అష్టమి రోజున హరినవమి రోజున సూర్య చంద్ర గ్రహణాల రోజున ఎవరైతే పట్టుడు స్నానం వెడుపుడు స్నానం చేస్తారో అశేషమైనటువంటి ఒక పుణ్యాలు లభిస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్మ విరమించినాడు. తర్వాత ఈ మాటలన్నీ గంగాదేవి సవినయంగా విన్నది. సరే సరస్వతి శాపం వల్ల అయితే ఏమిటి, ఈ రాజు యొక్క తపస్సు అయితే ఏమిటి, ఏదైనా నీ యొక్క ఆజ్ఞకు నేను భరత భూమికి వెళ్తాను బాగానే ఉంది కానీ అక్కడ నేను ఎంతకాలం ఉండాలి, మళ్ళీ నీ సన్నిధికి నేనెప్పుడు రావాలి, ఒకవేళ భూలోకంలో మానవులు చేసినటువంటి ఒక పాపాలన్నీ
నేను భరించాలి. నాకు ఆ పాప నివృత్తి ఎట్లా జరుగుతుంది, దానికి సంబంధించిన ఉపాయము చెప్పమని ప్రార్థన చేసింది. చేయగానే నీ మనసులో ఉండేటువంటి ఒక కోరిక నాకు అర్థమైపోయింది. ద్రవ రూపంలో అవతరించినటువంటి ఒక నీకు ఎంతకాలం ఉంటా, నదులన్నీ కలిసేది నదీనా సాగరో గతి, సముద్రంలో కలుస్తావు, ఆ సముద్రుడే నీకు భర్త అవుతాడు, ఆ సముద్రుడిగానే నేనే అంశ అవతారాన్ని ఎత్తుతాను, నువ్వు మళ్ళీ లక్ష్మీ స్వరూపిణివై గోలోకానికి వెళ్తావు, భారత భూభాగాన సరస్వతి ప్రభుటి నదులన్నీ ఎంతకాలమైతే భూమిపైన ఉంటాయో అంతకాలము వారితో పాటు సౌభాగ్య సంపదలతో నీవు కూడా ఉంటావు. ఎంతవరకు అంటే కలియుగం 5000 సంవత్సరాలు గడిచే వరకు భారతావనిలో ఉండి నీవు మళ్ళీ సముద్రుడితో కలిసి భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్తుతిస్తారు, ధ్యానిస్తారు, పూజిస్తారు. నిన్ను పూజించిన మాత్రము చేత అశ్వమేధ యజ్ఞం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం కలుగుతుంది. గంగా గంగేతి యో ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా 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 అని 3 సార్లు అనుకున్న, గంగలో మునిగిన, మనము ఎట్లా స్నానం చేస్తున్నామో స్నానం చేసేటప్పుడు పోసుకునేటువంటి ఒక నీళ్లను గంగా అనుకున్నాం. గంగ పవిత్రత ఏంటో అందరికీ తెలుసు. మనం ఏ దేవుడి ఆరాధన చేయాలన్నా అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలన్నా ఒక కలశం పెట్టుకుంటాం. కలశంలో మన ఇంట్లో ఉండేటువంటి ఒక నీళ్లు భూమిలోవి, అది గోరికి నీళ్లు కావచ్చు, బావి నీళ్లు కావచ్చు. ఈ జలం ఉందో దాని మీద ఈగ వాలి ఉండవచ్చు, దోమ వాలి ఉండవచ్చు, ఎక్కడో ప్రవాహంలో జాతా శౌచం కానీ మృతా శౌచం కానీ కలగవచ్చు. అటువంటి దోషాలు ఏవి లేకుండా నేను చేసేటువంటి ఒక పూజలో ఈ కలశంలో పెట్టుకున్నటువంటి ఒక నీళ్లు పవిత్రత కావాలి అంటే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధి కురు అని ప్రతిరోజు మనం పూజ చేసుకుంటాం. ఆ నీళ్లలో గంగ అనేది ఒకసారి మనం స్మరిస్తే చాలు, గంగాదేవి వస్తుంది. గంగాదేవితో పాటు ఇంకొకరు కూడా వస్తారు, ఆపో నారాయణో హరి. నీళ్ళు నీళ్లలో ఎప్పుడు విష్ణుమూర్తి ఉంటాడట, ఆ విష్ణుమూర్తి కూడా గంగతో పాటు మనం చేసుకునేటువంటి పూజ కలశంలోకి వస్తాడు. అట్లా ఎవరైతే ఈ పూజను కానీ గంగాదేవి యొక్క పూజ చేసి దాంట్లో స్నానము చేసి ఉంటే వాడు చేసినటువంటి పాపం నుంచి విముక్తిని పొంది వైకుంఠానికి చేరుకుంటారు. 1000 మంది పాపాత్ములు నీ గంగలో స్నానం చేస్తే కేవలం ఒకే ఒక విష్ణు భక్తుడు మళ్ళీ స్నానం చేస్తే నీవు నీకు మళ్ళీ ఎటువంటి పాపాలు నీకు అంటావమ్మా. 1000 శవాలు నీళ్లలో మునిగినా కేవలం విష్ణు మంత్రము ఒక్కసారి జపించినా చాలు, వాళ్ళ యొక్క అస్థికలు వాళ్ళ యొక్క శారీరకమైన శవం కలిపినా నీకు పవిత్రత చేకూరుతుంటుంది. అంతేకాకుండా అఘమోచనమైనటువంటి యొక్క అధిష్టాత్రి నీవు, ఏదైతే అశుభం కలగాలో అశుభం కలగాలనేటువంటి యొక్క స్థలంలో నిన్ను స్మరించి ఆ జలములో నీళ్ళని చేస్తే ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. నీకు నీవు కూడా నాకు శాశ్వతంగా పార్షదులాలో అవుతావు. ఎంత పుణ్యము చేసుకున్నవాడి ఎంతెన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప వాడి యొక్క ఆ ప్రాణత్యాగమైన తర్వాత వచ్చేటువంటి యొక్క శారీరకము నీలో కలుస్తుంది అని అన్ని వరాలు. ఒకవేళ ఈ పాపాలన్నీ అయిపోయిన తర్వాత నీలో మునిగినందుకు కేవలం నీ యొక్క స్పర్శ చేసినందుకు కేవలం నదీ పైన వీచేటువంటి యొక్క గాలిని పీల్చినందుకు బంగారు పల్లకిలో వారిని నేను నా లోకానికి తీసుకొని పోతానమ్మా అని గంగాదేవికి వరమిస్తున్నాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. అందుకే మనము ఏది చేసినా నిన్ననే చెప్పుకున్నాం, పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాదాచ వైత్రుది సకృత్ గంగా స్నానం లేదా గోదావరి స్నానం కోటి యజ్ఞ ఫలం లభే. ఎప్పుడెప్పుడు ఈ సూర్యచంద్రగ్రహణాలు అష్టములు నవములు ఉగాదులు ఏకాదశులు ద్వాదశులు పౌర్ణములు కార్తీక మాసం శ్రావణ మాసం అన్నీ మనకు తెలుసు.
మనం ఇంకా పవిత్రం కావడానికి మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే పుష్యార్కే అన్నం చేసేది పుష్యమాసంలో వచ్చే ఆదివారం జన్మ నక్షత్రమే మనం పుట్టినటువంటి జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ జన్మ నక్షత్రం రోజున కూడా గంగా స్నానం చేయాలట పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతం అనే ఒక యోగం ఉంటుంది 27 యోగాల్లో అదొక యోగం ఆ వ్యతిపాతం వైద్యుతి ఆ రెండు వచ్చిన రోజున గంగా స్నానం చేయాలి వ్యతిపాతాచ వైద్యుతి ఎన్నిసార్లు అంటే కేవలం ఈ యోగాన్ని మన జీవిత కాలంలో ఒక్కసారి ఉపయోగించుకున్న చాలట కోటి యజ్ఞ ఫలం లభే కోటి సార్లు యజ్ఞం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం కలుగుతుంది